अंदर की नमस्कार। वेस्ट बेंगाल बसु गारु मुख्यमंत्री उन्नप्पटि कालंलो आ कम्यूनिस्टुल्लो आ कम्यूनिज्मलो उन्न रक्तं इंका मा गौतम रेड्डी गारि दग्गर प्रवहिस्तूने उंदि। हानेस्ट फेलो नेनु यूनिवर्सिटीलो चदुवुकुनेटप्पुडु నన్నయ్యని తీసుకొచ్చి నా ప్యానల్లో అసిస్టెంట్ సెక్రటరీగా నుంచోబెట్టాడు బలవంతంగా, హైయెస్ట్ మెరిట్తో నన్ను గెలిపించాడు. ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఎవరు క్రమశిక్షణగా ఉంటారు, అవన్నీ గౌతమ్ రెడ్డికి బాగా తెలుసు. నేను ఆయన ఏమన్నా నన్ను పోస్తాను కృష్ణ మురళి గారు అంటున్నారు, నాకు చాలా అంబరాసింగ్గా ఉంది. అరే అని పిలిచే స్వతంత్రం మా గౌతమ్ రెడ్డికి ఉంది. నేను గౌతమ్ రెడ్డి గారు అనలేకపోతున్నా అన్న, అనలేను ఇక. నేను నాకు 37 ఏళ్ళు ఈ సినిమా పరిశ్రమతో సంబంధం ఉంది. నాకు సినిమా స్క్రిప్ట్ రాసుకోవటం, లొకేషన్ చూసుకోవటం, సినిమా తీయటం, దాన్ని బయర్లకు అమ్మటం లేదా ఓన్గా రిలీజ్ చేయటం, తర్వాత పబ్లిసిటీ చేసుకోవటం, ఇంతవరకు నేను ఫుల్ కమాండ్ నాలో ఉంది. ఎవరికి సినిమా కొన్నా కొనకపోయినా చక్కగా తీసి రిలీజ్ చేసుకోవటం అనేది వరకు నాకు తెలుసు. కానీ కొత్తగా ఈ ఫైబర్ నెట్ అనేది మా అన్న చెప్తే అందరూ నాకేమి నచ్చిందంటే, బాగా ఏ రోజు నిర్మాత సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడో అదే రోజు రూరల్లో అంటే విలేజుల్లో చిన్న చిన్న గ్రామాలు కానీ పెద్ద గ్రామాలు కానీ మేజర్ పంచాయతీలు కానీ వీటిల్లో కూడా సినిమా డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇంట్లో కూర్చొని అనేది నాకు బాగా నచ్చిన విషయం అది. దీనివలన నిర్మాతకి లాభమా నష్టమా అనేది ఒకటి బేరీజ్ వేసుకోవాలి. సేమ్ టైం చిన్న నిర్మాతలే ఇందులో ప్రత్యక్షంగా సినిమా వేయదగ్గ వాళ్ళ లేదా పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇట్లా చేయొచ్చా? పెద్ద పెద్ద హీరోస్కి సినిమా తెలుసు కదా టికెట్ రేట్లు అవి మిగతా అన్ని హంగామా చాలా ఉంటాయి, అది ఇందులో వేయడానికి ఇష్టపడతారా లేదా? ఇందులోనే త్రూ పెద్ద హీరో చిరంజీవి గారి సినిమా కూడా ప్రత్యక్షంగా ఫైబర్ నెట్లో కనుక వేయగలిగితే అది ప్రజలకి చాలా హెల్ప్గా ఉంటుందా? పరిశ్రమ కంటే, హీరోల కంటే, డైరెక్టర్ల కంటే, నిర్మాతల కంటే కూడా పోని వాళ్ళలా కూడా ప్రజలు కూడా సుఖపడతారా అనేది మాకు వస్తే మాత్రం ఇది చాలా చాలా గొప్ప మ్యాటర్ అవుద్ది. ఇది నాకంటే మా కళ్యాణ్కి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన నిర్మాతగా చూస్తున్నాను కాబట్టి ఫుల్ కమాండ్ A to Z. ఆ బాడీ ఎలా స్కాన్ చేస్తారో తెలుగు పరిశ్రమ మొత్తం అలా స్కాన్ చేశాడు ఈయన. అంత కమాండు కళ్యాణ్కి ఉంది కాబట్టి ఈ కళ్యాణ్ సహాయ సహకారాలు ఈ నెట్కి చాలా చాలా అవసరం. ఎందుకంటే మా గౌతమ్ రెడ్డి అన్న ఏం చేయగలడంటే మీ తెలుగు సినిమా పరిశ్రమకి ఏం చేస్తే మా నెట్ ద్వారా మీరు లాభపడతారు, మీరు సంతోషపడతారు, ఇంకా బాగా డెవలప్ అవుతుంది మీ సినిమా ఇండస్ట్రీ అంటే అవి చెప్పగలిగితే హీ కెన్ డూ 100% ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో పరిశ్రమ కూడా అంత ఉపయోగపడేలాగా ఆయన చేయగలడు. ఆయన నాకు తెలుసు, 40 ఏళ్ళ నుంచి మా ఇద్దరు పరిచయం, యూనివర్సిటీలో చదువుకున్నాం, అంత డెడికేషన్ ఉన్న మనిషి కాబట్టి గౌతమ్ రెడ్డి గారి ఈ ఈ విషయంలో ఈ ప్రాజెక్ట్ మీ ముందు తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా నేను కళ్యాణ్ అన్నని, రామచంద్రయ్య గారిని, తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతల్ని, దర్శకుల్ని, హీరోల్ని అందరిని ప్రార్థిస్తున్నా. ఇది చాలా చాలా ఉపయోగకరం అనుకుంటే మీరందరూ దీన్ని కోఆపరేట్ చేయండి. కళ్యాణ్ గురించి నేను ముందే చెప్పా, తెలుగు సినిమా పరిశ్రమని మొత్తం ఎప్పుడో స్కాన్ చేశాడు కళ్యాణ్. నేను FDC చైర్మన్గా కుర్చీ మీద కూర్చున్నా, నువ్వు నా మీద కూర్చోవు, నన్ను మొట్టికాయలేస్తూ ఉండు, నీ మాట వినకపోతే ఇదే డాష్ మీదకి వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టు. ఎందుకంటే నువ్వు చేయగలవు అంటే ఏవైనా చేయగలవు,
దాసనారాయణరావు గారి పేరు చెప్పారు కదా, ఆయనకి నీకు ఆయన తర్వాత కాదు నువ్వు, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. ఈయన కొంచెం పొగిడితే దాసరి గారిని మేనేసుకుంటాడు, ఈయన పొగడపోయినా మేనేసుకుంటాడు. అది రీజన్ అయితే ఇది రీజనబుల్ కళ్యాణ్, అందుకని నువ్వు నా మీద కూర్చో. మా ఎఫ్డిది చైర్మన్గా కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో సినిమా బాగా డెవలప్ అవడానికి, తెలుగు పరిశ్రమ చాలా బాగా డెవలప్ అవడానికి నువ్వు చాలా చాలా ఉపయోగపడతావు. సేమ్ అలాగే ఈ మా గౌతమ్ రెడ్డి అన్నది పేపర్ నెట్టు, ఈ రెండింటిలో నువ్వు రెండు కళ్ళుగా చూసావంటే రెండు మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ చాలా 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 గొప్పగా ఉంటుంది. నువ్వు కనుక గట్టిగా లేకపోతే మళ్ళీ ఇలాగే కుంటుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ కళ్యాణ్.